హే గాయ్స్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అండ్ ఎలా ఉన్నారు, అందరూ బాగున్నారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లాషింగ్ న్యూస్ వచ్చేటప్పటికీ తెలుగు కమ్యూనిటీ నుంచి అయితే యూనిక్ గేమర్ నెక్స్ట్ మీటప్ గురించి లైవ్ స్ట్రీమ్లో మాట్లాడడం జరిగింది అనమాట. సో అది మీ మీ మీరే వినండి అసలు అతను ఏం చెప్పాడు అనేది. ఈసారి అయితే కోనసీమ కాదు కానీ మేము వస్తాము, ఆంధ్రాలో ఉంటుంది మీటప్, మరి ఎట్టడి అరిగేస్తూనే ఉంటుందా? సో నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికి ప్లే లైక్ ఇంకొకటి, రీసెంట్గా ఒక టోర్నమెంట్ అయితే విన్ అయింది అనమాట. అది ఆల్మోస్ట్ 50,000 రూపీస్ అనేది విన్ అవడం జరిగింది. అయితే అది ఆఫ్లైన్ కంటెంట్లో విన్ అవడం జరిగింది అనమాట. బట్ ఎనీహౌ M16A4 అనేది తమ స్ట్రీమ్ మోడరేటర్ నాతో కన్వర్జేషన్ జరిగింది. సో అక్కడ చెప్పడం జరిగింది అనమాట. సో షీ గాట్ అ 25,000 అండ్ అనదర్ 25,000 ఈజ్ ఫర్ అ టీమ్మేట్స్ అనమాట. సో అలా 50,000ని షేర్ చేసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికి సహారా వైటీ గురించి యాక్చువల్లీ ఒక స్మాల్ అప్డేట్ వచ్చిందనమాట. రీసెంట్గా స్క్విడ్ గేమ్ అనేది సిరీస్ ఏదైతే స్టార్ట్ చేశాడో పార్ట్ 1 రిలీజ్ చేశాడనమాట. సో అది సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే అందులో ఒక లాస్ట్లో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పాడు. సో కొత్త అంటే కొంతమంది యూట్యూబర్స్తో కొలాబరేట్ అవ్వబోతున్నాడు అనమాట. సో అయితే ఎవరితో కొలాబరేట్ అవుతున్నారని ఇంకా పూర్తిగా తెలీదు. బట్ ఇన్ ఫ్యూచర్ కొంతమంది యూట్యూబర్స్తో కొలాబరేట్ అయ్యి మేబీ ఇంకా పార్ట్స్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. స్లోలీ కొత్త కొత్త పార్ట్స్ అనేది రిలీజ్ అవుతుంది. ప్రస్తుతానికి ఫస్ట్ పార్ట్ ఒకటి రిలీజ్ అయింది. సో ఎవరైనా చూడకపోతే దయచేసి లింక్ డిస్క్రిప్షన్స్ ఉన్నాయి, సో ప్లీజ్ డూ ఫాలో. సిరీస్ మీకు నచ్చండి అనుకుంటున్నాను నేను, ఇదంతా లైక్ అన్న సరే కొట్టేసాను. అలాగే ఇదే సిరీస్ నేను యూట్యూబర్స్ ఆడాలి అనుకుంటాను కనుక కామెంట్ డౌన్ చేయండి. ఏ యూట్యూబర్ ఆడాలో కామెంట్ డౌన్ చేయండి. అండ్ ఆ యూట్యూబర్ కూడా మీరు చెప్పండి కొలాబ్ అవ్వండి నాతోని. సో ఐ వుడ్ లవ్ టు కొలాబ్. అండ్ ఇదే స్క్విడ్ గేమ్ సిరీస్ నేను ఇంకా ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నా వేరే వేరే యూట్యూబర్స్. సో ప్లీజ్ మేక్ ష్యూర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నాతో పాటు ఈ రోజు స్క్విడ్ గేమ్ ఆడిన వాళ్ళ లింక్స్ డిస్క్రిప్షన్ ఉంటాను, సపోర్ట్ దెమ్ యాజ్ వెల్. సో దిస్ యువర్ బాయ్ సర్వైట్, ఐమ్ సైనింగ్ ఆఫ్, లవ్ యూ ఆల్, బై బై అండి, బై బై. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికి GWR మీన్స్ గేమింగ్ విత్ రైనో, ఇది ఫ్రీఫైర్ కమ్యూనిటీకి సంబంధించింది అనమాట. సో ఫ్రీఫైర్ కమ్యూనిటీలో యాక్చువల్లీ ఒక అంటే గేమింగ్ విత్ రైనో 3 స్ట్రైక్లు వేయడం జరిగింది అనమాట. సో ఒక యూట్యూబర్కి 8K 1000 సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబ్ ఛానల్కి. సో ప్రస్తుతానికి అది నా దగ్గర ఒక స్క్రీన్ షాట్ ఉందన్నమాట. సో ఆ స్క్రీన్ షాట్ అది మీకోసం. సో ఫ్రీఫైర్ కమ్యూనిటీలో యాక్చువల్లీ ఇప్పటివరకు ఎవరు స్ట్రైక్స్ వేసుకోరని విన్నాను. బట్ ఐ డోంట్ నో వై అగేన్స్ట్ స్ట్రైక్ వార్ అనేది ఎందుకు రన్ అవుతుంది నాకు అర్థం కావట్లేదు. లెట్ సీ వాట్ విల్ హ్యాపన్. అండ్ GWR సాయి దీని మీద రియాక్ట్ అవుతూ ఒక వీడియో అప్లోడ్ చేస్తారని చెప్పడం జరిగింది. సో లెట్ సీ వాట్స్ ద సాయి రియాక్ట్, ఏమి రియాక్ట్ అవుతారో చూడాలని ఉంది. ఓకే, సో లెట్ సీ.